కాన్సెప్ట్ మరి ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ గారు అందిస్తున్నారు, లైవ్ చూద్దాం. కాబట్టి మేము నాకు 72 ఇయర్స్ ఉన్నా కూడా నేను ఎందుకు వచ్చానంటే, చంద్రబాబు గారంటే ఆ స్పిరిట్, చంద్రబాబు అంటే చెయ్యంది లేదు అసలు. ఆయన ఒక లీడర్ కాదు, ఈజ్ మోషన్ లాంటే మోషన్. నేను హైదరాబాద్ లోనే ఉంటున్నామండి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ఆయన అభివృద్ధి పనులన్నీ మా కళ్ళతోటి మేము చూసాము. ఆయన 2020 అంటే విజన్ 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు. ఇప్పుడు 2047 అని చెప్తున్నారు, దానికి కూడా నవ్వుతున్నారు. కానీ ఆయన అప్పటి వరకు బతుకుతారు, మనం చూస్తాము. ఆయన బతకాలి, ఇంకా చాలా మందిని తీసుకురావాలి. ఇలాగే ఇంకా కొన్ని కోట్ల మంది అభివృద్ధి చాలా. మా అబ్బాయి అంటే పేరెంట్స్ గా మా అబ్బాయి చాలా బాగా చక్కగా చదువుకున్నాడు, మంచి జాబ్ చేస్తున్నాడు. ఆయన వల్ల చాలా బాగా చదువుకున్నాడు, ఆయన వల్లనే మంచి జాబ్ వచ్చింది. కానీ ఏంటంటే ఇలాగే నాలాగనే చాలా మంది పేరెంట్స్ ఇంకా బయటికి రాలేకపోవచ్చు, బోల్డ్ మంది ఇలాగే బాండింగ్ చూపిస్తుండొచ్చు. కానీ ఇంకా బతకాలి, ఆయన ఇంకా చాలా అభివృద్ధి సాధించాలి. సంతోషం, చూసాం కదా. ఈరోజు తల్లిదండ్రులు వస్తున్నారు, తల్లిదండ్రులు తమ బిడ్డలు ఈరోజు అమెరికాలో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ బాగా సంపాదించుకుంటున్నారు. ఆ బిడ్డలు అలా ఉండడానికి కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, మా పిల్లలు ఇక్కడ దాకా రాలేరు కాబట్టి మేము వస్తున్నాం, ఆ గ్రాటిట్యూడ్ మేము తెలియజేస్తున్నాం అంటూ ఈరోజు అనేక మంది ఇక్కడికి వస్తున్నారు, తల్లిదండ్రులు వస్తున్నారు. ఆవిడకి ఏ సంబంధం ఉందని ఆవిడ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజంగా వాళ్ళ బిడ్డల ఆనందంలో, వాళ్ళ బిడ్డల జీవితంలో వెలుగు వెలిగించిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది నమ్ముతున్నారు కాబట్టి ఆయనకు వచ్చిన కష్టానికి వీరంతా వచ్చి అండగా నిలబడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో, ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్రానికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది, ఈ రాష్ట్రానికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఎవరు? ఇవాళ ఐటీ ఒక ఐటీ కాకుండా అన్ని వర్గాల్లో ఒక డెవలప్ అవ్వడానికి కారణం, ఈరోజు ఇంతమంది సెటిల్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదు, 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు ఆయన. ఒక్క కుటుంబం ఒక్కరోజు కూడా ఆయన కుటుంబం ఒక కేసు కానీ ఒక దానికి లేదు. ఇవాళ అలాంటి దొంగని క్రియేట్ చేసి, ఇవాళ దొంగని క్రియేట్ చేసి ఆయన జైల్లో పెట్టి చిత్ర ఈ 74 సంవత్సరాలు ఆయన చిత్ర హింసలు పెడుతున్నారు. ఎంతవరకు సంబంధించిన జనాలు కూడా ఆలోచిస్తున్నారు దీని మీద? పూర్తిగా జనాలు ఆలోచించుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు దాని మీద పూర్తిగా క్లారిటీగా. దీని పరిణామం రాబోయే రోజుల్లో ప్రజలు గ్యారంటీ చెబుతారు. ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది ఏం చేయాలనేది. ప్రజలు ఎప్పుడు సమయం వచ్చినప్పుడు ప్రజలు ఆయుధంతో సమాధానం చెబుతారు. కానీ ఏంటనేది జనం కూడా చూస్తున్నారు, దీనికి ఎవరు ఉన్నారు బ్యాక్గ్రౌండ్? తల్లిదండ్రులు వచ్చి సంఘీభావం తెలపడం ఏంటండి? పిల్లల కోసం ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చారు, మీరెక్కడి నుంచి వచ్చారు? నేను మౌలాల నుంచి వచ్చాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి యూకేలో ఉన్నాడు, ఒక అబ్బాయి చికాగోలో ఉంటున్నాడమ్మా. ఈ రోజున ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు భోజనం తింటున్నారంటే ప్రతి మెతుకులోనూ చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. లాస్ట్ లో నా మెసేజ్ ఏంటంటే, ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క చంద్రబాబు నాయుడు లాగా వచ్చి దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నా కోరిక అమ్మా. ఓకే, అంతే దర్శనం. మీరు పిల్లల కోసమేనా అండి? నేను ఖమ్మం మాది ఒరిజినల్, బట్ ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయినా. మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ యూకేలో ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు ఐటీ అనేది మన హైదరాబాద్కి కాకుండా ఆంధ్రప్రదేశ్కి, మొత్తం దేశానికే దాన్ని చాలా ఇంప్రూవ్, మన బిల్ గేట్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి దాన్ని ఎంతో ఇంప్రూవ్ చేసిండు. కాబట్టి అటువంటి ఆయన్ని అనవసరంగా ఒక కేసు పెట్టకుండా, A37 అని నేరస్తులుగా పరిగణించకుండానే అరెస్ట్ చేసే ముందర నేరస్తులు పెట్టి అరెస్ట్ చేశారంటే కావాలని అరెస్ట్ చేశారు. ఇది న్యాయస్థానాలు కూడా నేను నమ్మట్లేదు. న్యాయస్థానాలు కూడా ఒక సిబిఐ కేసులో నిందితుడైన ఏ ఫైని
సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది. ఇది ఎక్కడ న్యాయం నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది న్యాయస్థానాలు కానీ పెద్ద దేశంలో ఉన్న పెద్ద నాయకులు కానీ లీడర్లు కానీ ఆలోచించి చంద్రబాబుకు న్యాయం చేయాలా? ఎందుకంటే ఒక ఒక సీఎం 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటాడు, అతను కోర్టు పోడు. ఇది అదెక్కడ న్యాయం, ఇదెక్కడ న్యాయం? ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. సంఘీభావం చేస్తాను, ఆయన ఇది చేయాలి, ఆయన న్యాయం జరగాల. ఎవరైతే నేస్తున్నారో వాళ్ళని జైల్లో పెట్టాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు?